ఇక్కడ ప్రజలు ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే 9 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో దయాకర్రావు మమ్మల్ని అంత ఇబ్బంది పెట్టినప్పుడు కొండా దంపతులకు ఒక అవకాశం వచ్చింది రాశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మేము అందులో మొదల ఎమ్మెల్యేలుగా ఉన్నాం తర్వాత నేను మంత్రి అయ్యాను తన ఎమ్మెల్సీగా ఉన్నారు మేము దలుచుకుంటే దయాకర్రావుని అదే నడి రోడ్డు మీద బట్టలు ఇప్పిచి కొట్టలేకపోయేవాళ్ళమా ఒకవేళ చంపాలనుకుంటే చంపలేకపోయేవాళ్ళమా అది ఒకటి నేను అడగాలనుకుంటా ఎందుకంటే మేము వదిలేసాం వాడు వాణ్ణి చంపితే ఒక రోడ్డు మీద కుక్కని చంపినట్టమ్మ రోడ్డు మీద తిరిగి పిచ్చి కుక్కని చంపినట్టు ఆ పిచ్చి కుక్క కన్నా కొంచెం ఒక మనం దాని వ్యక్తిత్వానికి ఒక అర్థం చెప్పొచ్చాం కానీ వీని వ్యక్తిత్వానికి అర్థం ఉండదు అటువంటి వాడు బతికినా ఒకటే చచ్చినా ఒకటే వాడి బ్రతికున్నా కూడా చచ్చిన పామే అందుకే మన భయపడతాడు వాడు ఎందుకు భయపడతాడు ఇప్పుడు నీ దగ్గర తప్పు లేనప్పుడు నువ్వు ఎందుకు భయపడతావు నువ్వు భయపడవు నువ్వు కొండా మూవీని మొన్న ఆర్జి మన రేవంత్ రెడ్డి గారు రాకుండా ఆపాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే నాకు భయపడుతున్నావు అన్నట్టు కదా మూవీలో నా గురించి ఏం చూపించారో ఏం చెడ్డగా ఉందో అనేటువంటి భయం నీలో ఉంది కాబట్టి రేవంత్ రెడ్డిని రాపకూడదు అందుకని ఆ భయంతో బతుకుతాడు వాడు ఆ భయంతో చస్తాడు మేము చంపాల్సిన అవసరం లేదు వాడిని అంటే చంపుకునే చంపేసే అంత కసి ఎర్రబల్లికి మీకు మధ్య ఏముంది అనేది చాలా మంది ఇప్పటికీ ప్రశ్నిస్తూ ఉన్నమాట మా మా ఆయనను పోలీస్ స్టేషన్లో ఎట్లా కొట్టించాడో మాకు తెలుసు కొట్టించడం కాదు సెంట్రల్ జైల్లోకి రిమాండ్కి పంపిస్తే నేను వెళ్ళి ములాఖాతు పెట్టుకుంటే అసలు దీనికి ఉన్న వాళ్ళకి సంబంధం లేదు జైల్ డిపార్ట్మెంట్కు ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధం లేదు అప్పుడున్న ఎస్పీ ఈయన కూర్చోమంట కూర్చునేవాడు నించోమంటే నించునేవాడు ఆయనతో చెప్పించి జైలర్ని భయపెట్టించాడు వీళ్ళు రోజు ములాఖాతుకి వెళ్తున్నారు వీళ్ళని లోపలికి పిలిచి మాట్లాడిస్తున్నారు అని చెప్పేసి వాణ్ణి బెదిరించాడు వాణ్ణి బెదిరిస్తే జైలర్ చెప్పాడు సరే మీకు మీ డ్యూటీ మీది మా డ్యూటీ మాది మా జైలర్ని మీరు చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆయన అక్కడ చెప్పేశాడు మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకుంటారు పోలీసులు ఏ కేసులో అయినా అట్లా వారవారం తీసుకొని ప్రతిరోజు పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకొచ్చి ఒక్కొక్క గ్రామాల్లో చేతులకు బేడీలేసి ప్రజలందరినీ బయటకు పిలిచి రోడ్ల మీద ఇటు అటు నిలబెట్టి రోడ్డు మీద తిప్పేవాళ్ళు అట్లా మా ఊర్లో కూడా తిప్పి అందరూ చూడాలే చూడాలి అంటుంటే జనాలందరూ కూడా మా పటేల్ని అట్లా తిప్పుతారా మీరు అని చెప్పి అంటే బట్టలు లేకుండా కడ్రాయర్ మీద కడ్రాయర్ మీద పబ్లిక్లో మా పర్యటన అట్లా తిప్పుతారా అని పోలీస్ జీబును కాలబెట్టేశారు మా ఊర్లో ఇంకొక రోజు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు హనుమకొండ చౌరస్తా అంటే మెయిన్ అడ్డా అన్నట్టు వరంగల్లో హనుమకొండ చౌరస్తా రోడ్డు మీద ఆటోలోళ్ళని పొయ్యే వాళ్ళని అందరినీ ఆపి మొత్తం టోటల్గా నేకెడ్గా బట్టలు ఇప్పించి కొట్టాడు పోలీసులతో కొట్టించాడు ఇన్ని జరిగినాక దయాకర్రావు మీద కోపం రాకుండా ఉంటుందా చెప్పండి మీరు బట్ అవన్నిటికీ నేను బాధ్యుణ్ణి కాదు నా తమ్ముడితో ఉన్న ఇష్యూస్ కారణం నన్ను వాళ్ళు తమ్ముడు అప్పుడు లేనే లేడు వాళ్ళ తమ్ముడు అసలు రాజకీయాల్లోనే లేడు ఈయనే ఉన్నాడు ఈయనే చేశాడు అదంతా ఈయనకే కోపం మా మీద కావాలని చేపించాడు ఇవి అవన్నీ వాడికి తెలుసు వాడు ఒప్పుకోడు వాడంతే వాడిదంతా ఎటువంటి దిగజారుడు రాజకీయం ఉంటుంది నన్ను అక్కడి నుంచి చూస్తే ఇక్కడి నుంచి తలకాయ తిప్పుకుంటాడు ఎందుకు తిప్పుకోవాలి తప్పు చేయనప్పుడు కళ్ళల్లోకి పెట్టి చూడొచ్చు కదా అందరు మాట్లాడతారు నాతో అన్ని పార్టీల వాళ్ళు మాట్లాడతారు వాడు నన్ను చూస్తే అక్కడి నుంచి తలకాయ తిప్పుకుంటాడు వాటి నేను నాకేం భయం లేదు ఇప్పుడు ఎదురుంగి వచ్చినా కూడా నేను వాడిని ఏది అడగమంటే నేను అదొకటి అడుగుతా ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు చెప్పినవన్నీ కూడా వాడిని మీరు పెట్టండి ఎప్పుడన్నా నేను అడగకపోతే నన్ను అడగండి వాడికి ధైర్యం లేదు అంతే వాడు ఇండైరెక్ట్గా తాడి చేస్తాడు మేము డైరెక్ట్గా చెప్తామంతే వాడు చెప్పాడు బయటకి అధికార పార్టీకి సంబంధించి ప్రస్తుతం క్యాబినెట్లో ఉన్న మంత్రిపై మీరు అలాంటి మాటలు మాట్లాడడం వాడో మంత్రి వాడికి మంత్రి ఇవ్వడమే హాస్యాస్పదం మీరు ఒక పెన్ను పేపర్ తీసుకోవే ముందట పెట్టి పంచాయతీరాజ్ మినిస్టర్ అని ఇంగ్లీష్లో రాయమనండి వాడిని వాడికి తెలుగేశాక చదవరాదు వాడు సిగ్గు లేకుండా ఒక అయ్యా అమ్మకు పుట్టినవాడిని అయితే నేను తెలుగుదేశం పార్టీనే విడిచిపెట్టానని అధికారం కోసం సిగ్గు లేకుండా వచ్చి ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి ఒక విలువలు వదిలేసి మేము అధికార పార్టీలో ఎప్పుడు జాయిన్ కాలేదమ్మా మంత్రి పదవిని వదిలేసుకున్నాం ఎమ్మెల్సీ పదవిని వదిలేసుకున్నాం ఈరోజు టీఆర్ఎస్ నుంచి కూడా అధికార పార్టీలోంచి మేము బయటకు వచ్చాం
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తదా రాదా అనేది కూడా మనకు తెలియదు. అప్పుడు మమ్మల్ని ఎక్కడ కూడా ఎవరైతే అవమానపరుస్తారో వాళ్ళ దగ్గర మేము ఉండం. ప్రజల కోసం పని చేస్తాం, మాకు పదవి అవసరం, కానీ ఆత్మాభిమానం చంపుకునే పదవులు మాకు అవసరం లేదు.